మన కంఫర్ట్ చూస్తాడు ఆయన. అసలు నేనైతే అసలు వేరే సేవకుడు ఎవరైనా ప్రపంచ చరిత్రలో చేశాడో లేదో నాకు తెలియదు, కానీ బాగా చలికాలం బాప్టిస్మాలు ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు నేను ఏం చేశానంటే పక్కన మూడు పెద్ద పెద్ద గ్రనేట్ రాళ్ళు పెట్టి పొయ్యి క్రియేట్ చేసి కట్టెలు తీసుకొచ్చి పెద్ద అన్నాలు వండుతారు చూశారు విందులకి, అట్లాంటి గిన్నెలో నీళ్లు వేడి చేసి ఆ బాప్టిజం ట్యాంకులో పోసాం. ఒకసారి ఏమో 4-5 హీటర్లు తెచ్చిపెట్టి ఆ హీటర్తో నీళ్లు వేడి చేసి ట్యాంకులో పోసి గోరువెచ్చని నీటిలో చల్లటి చలికాలం నా పిల్లలు సుఖంగా ఉండాలని. వేడి నీళ్ళు బాప్టిజం అసలు ప్రపంచంలో లేదండి, అందరూ ఆశ్చర్యపడ్డారు. అంటే అలాగా ప్రేమ అంటే దేవుని మనస్సు అలాగే ఉంటుంది అన్నమాట. నా బిడ్డలు కష్టపడకూడదు. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.